అందరికి నమస్కారం. నౌ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. ఈ 10 మూవీస్ హ్యాపీగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీతో గానీ కూర్చొని చూడగలిగిన సినిమాలు. సో ద ఫస్ట్ మూవీ విచ్ ఇస్ డెఫినెట్లీ అవన్ ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఇస్ కీడాకోలా. కీడాకోలాలో పాయింట్ చాలా సింపుల్ గా ఉన్నా అది ప్రెజెంట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ద సాంగ్స్ ఆర్ అబ్సల్యూట్లీ అమేజింగ్. నెక్స్ట్ మంత్ ఆఫ్ మధు ఇట్స్ లైక్ అ బ్రీజ్ఫుల్ కూల్ స్టోరీ, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగిన సినిమా. పెద్ద కాపు ఒక మంచి విలేజ్ డ్రామా, హ్యాపీగా కూర్చొని చూడగలిగిన సినిమా. అండ్ ఖుషి థియేటర్లో అంత మంచి రెస్పాన్స్ రాకపోయినా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ విజయ్ దేవరకొండ అండ్ సమంత ఈ సినిమా ఓటీటీలో చూడగలిగిన సినిమా. నెక్స్ట్ బెదుర్ లంక, వన్స్ అగైన్ వన్ మోర్ విలేజ్ డ్రామా. ఈ 2023లో చాలా సినిమాలు వచ్చాయి విలేజ్ బ్యాక్ డ్రాప్ తో, అలాంటి ఒక మంచి విలేజ్ డ్రామా బెదుర్ లంక. నెక్స్ట్ బ్రో, యా అగైన్ థియేటర్లో మీడియం రెస్పాన్స్ వచ్చిన బ్రో కనుక కూర్చొని ఫ్యామిలీతో చూస్తే ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి సినిమా తీశారు బ్రో ద్వారా. నెక్స్ట్ 7:11 PM, చాలా మందికి ఈ సినిమా చూడకపోయినా చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం చీప్ గా ఉన్న స్టోరీ మాత్రం చాలా బాగుంది. దట్స్ రీజన్ 7:11 PM టాప్ 10 మూవీస్ 2023 ఓటీటీ ప్లాట్ఫామ్ లో రికమెండ్ చేస్తున్నాము. దెన్ వీ హ్యావ్ విమానం. ఇట్స్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డ్రామా విత్ సమంత్ర గని అండ్ వాళ్ళ అబ్బాయిని విమానం ఎక్కించాలి అని ఒక సింపుల్ పాయింట్ ని చాలా బాగా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు విమానం ద్వారా. నెక్స్ట్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, ఇది కూడా థియేటర్ లో మంచి రెస్పాన్స్ రాకపోయినా కూడా శ్రీనివాస్ అవసరాల ఫ్యాన్స్ కి చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చే మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. దెన్ నందిని రెడ్డి గారు ఈ ఇయర్ తీసిన ఇంకో మంచి సినిమా అన్ని మంచి చెప్పుకున్నామలే, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడాల్సిన ఒక మంచి ఫ్యామిలీ డ్రామా. సో అన్ని మంచి చెప్పుకున్నామలే. సో ఇవి టాప్ 10 మూవీస్ ఆఫ్ తెలుగు ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఫర్ 2023. థ్యాంక్ యూ.